हेलो एवरीवन, वेलकम टू सिविल इंडेक्स। वीडियो लेक्चर लो नेनु शियर स्ट्रेस चैप्टर रिवाइज चेयबोतुन्नानु। ओवरऑल गा एडब्ल्यू पॉइंट ऑफ व्यू लो एडब्ल्यू एई एंड अदर स्टेट एग्जाम्स अन्नी कलिपी मनकु 38 क्वेश्चन्स वच्चायी ई चैप्टर नुंची। सो ई 38 क्वेश्चन्स कूडा मोस्ट ऑफ द क्वेश्चन्स कूडा रिपीटिव नेचर लो उंटायी, मीरु इप्पुडु राबोये स्लाइड्स लो चूडोच्चु। ओके, सो ఈ పేజ్ అనేది మనకు షియర్ స్ట్రెస్ కి సంబంధించిన కంప్లీట్ షార్ట్ నోట్స్. ఎప్పుడైతే నేను షార్ట్ నోట్స్ లో ఇలా గ్రీన్ పెన్ తో రిప్రజెంట్ చేస్తానో, గ్రీన్ రిప్రజెంట్స్ ఫర్ గేట్ ఓరియంటెడ్. సో ఎవరైతే ఎక్స్క్లూజివ్లీ ఏడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ కంప్లీట్ గ్రీన్ పెన్ రిలేటెడ్ షార్ట్ నోట్స్ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ నాకు వద్దు, నాకు సఫిషియంట్ ఏడబ్ల్యూ లెవెల్ అంటే ఈ గ్రీన్ పెన్ తో ఉన్నది కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. రైట్, సో ఈ దీనికి రిలేటెడ్ షార్ట్ నోట్స్ పీడిఎఫ్ స్కాన్ చేసి నేను సివిల్ ఇండెక్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఏదైనా స్కాన్డ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1, ఎట్ ఎ గివెన్ సెక్షన్ ద షియర్ ఫోర్స్ వేరీస్ అలాంగ్ ద డెప్త్ యాజ్. ఎట్ ఎ గివెన్ సెక్షన్, ఇచ్చిన సెక్షన్ దగ్గర లెట్ అస్ టేక్ ఇట్ యాజ్ ఎ బీమ్. ఓకే, సో ఇది ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ పైన ఎక్స్టర్నల్ లో డబ్ల్యూ ఉంది, రియాక్షన్స్ డబ్ల్యూ బై టూ అండ్ డబ్ల్యూ బై టూ ఉందండి. సో ఇప్పుడు ఒక సెక్షన్ తీసుకోండి, ఎట్ ఎ గివెన్ సెక్షన్ ఎక్స్ఎక్స్, వాట్ ఈస్ ద షియర్ ఫోర్స్. షియర్ ఫోర్స్ అంటే ఏంటి? సమ్మేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ఫోర్స్, రైట్? నో, సో నేను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సెక్షన్ కి రైట్ సైడ్ ఉన్న ట్రాన్స్వర్స్ ఫోర్స్ చూస్తాను. సో చూడండి ఎంతండి షియర్ ఫోర్స్ అట్ ఎక్స్ఎక్స్, డబ్ల్యూ బై టూ. సో నౌ సీ ద వేరియేషన్ ఇన్ ద క్రాస్ సెక్షన్. క్రాస్ సెక్షన్ ఇది డెప్త్, ఇది విడ్త్. సో ఈ టోటల్ క్రాస్ సెక్షన్ ఎలిమెంట్ అనేది డబ్ల్యూ బై టూ షియర్ ఫోర్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే షియర్ ఫోర్స్ అనేది చేంజెస్ ఆర్ వేరీస్ అలాంగ్ లెంత్ ఫర్ లోడెడ్ బీమ్. రిమెంబర్ దిస్, ఫర్ లోడెడ్ బీమ్. ఓకే, అదేవిధంగా షియర్ ఫోర్స్ వేరియేషన్ ఇన్ క్రాస్ సెక్షన్ అబ్జర్వ్ చేస్తే, షియర్ ఫోర్స్ వేరియేషన్ ఇన్ క్రాస్ సెక్షన్ అబ్జర్వ్ చేస్తే అది కాన్స్టెంట్ గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి షియర్ ఫోర్స్ అనేది అలాంగ్ లెంత్ మారుతూ ఉంటుంది. లెట్ అస్ టేక్ హియర్, ఇక్కడ డబ్ల్యూ బై టూ ఉంది, ఇక్కడ చూస్తే కూడా డబ్ల్యూ బై టూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి పాజిటివ్ డబ్ల్యూ బై టూ, ఇక్కడ వచ్చేసి నెగిటివ్ డబ్ల్యూ బై టూ, అంతే. ఓకే, షియర్ ఫోర్స్ విల్ నాట్ చేంజ్ ఇన్ క్రాస్ సెక్షన్. క్రాస్ సెక్షన్ లో చేంజ్ అవ్వదు, క్రాస్ సెక్షన్ టు క్రాస్ సెక్షన్ చేంజ్ అవుతుంది. డెప్త్ టు డెప్త్ చేంజ్ అవుతుంది. డెప్త్ లో టాప్ లో ఒకలాగా, మిడిల్ లో ఒకలాగా, బాటమ్ లో ఒకలాగా ఉండదు. షియర్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఫర్ ఏ సెక్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఏ రెక్టాంగులర్ సెక్షన్ ఆఫ్ ఏ బీమ్ ఈజ్ యాక్టెడ్ అపాన్ బై సర్టెన్ అమౌంట్స్ ఆఫ్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. వేర్ యాజ్ ద షియర్ స్ట్రెస్ అండ్ బెండింగ్ స్ట్రెస్ వేరియేషన్ అలాంగ్ ద డెప్త్. సో నౌ హీ ఈజ్ ఆస్కింగ్ షియర్ స్ట్రెస్, బెండింగ్ స్ట్రెస్. ఓకే, సో మీరు ఒక బీమ్ ని తీసుకుంటే ఆ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ లో డెప్త్ ఉంటుంది. సో ఈ క్రాస్ సెక్షన్ లో ఉండే డెప్త్ కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను క్రాస్ సెక్షన్ ది. సో అందులో బెండింగ్ స్ట్రెస్ ఎలా ఉంటుంది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ప్యూర్ బెండింగ్ చాప్టర్ లో నేర్చుకున్నాం. ఇట్ విల్ బి లీనియర్. ఓకే, జీరో ఎట్ న్యూట్రల్ యాక్సిస్ ఆర్ సెంట్రాయిడ్. ఓకే, అండ్ మ్యాక్సిమం ఎట్ ఎక్స్ట్రీమ్ ఫైబర్స్, రైట్? ఇది మనం నేర్చుకున్నాం, మ్యాక్సిమం ఎట్ ఎక్స్ట్రీమ్ ఫైబర్స్, రైట్? సో లీనియర్ విత్ జీరో ఎట్ మిడిల్, లీనియర్ విత్ జీరో ఎట్ మిడిల్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో బెండింగ్ స్ట్రెస్ వేరియేషన్ చూడండి, లీనియర్ విత్
జీరో ఎయిట్ మిడిల్ కావాలి. ఓకేనా? ఎస్ పారాబోలిక్ విత్ జీరో వాల్యూస్, పారాబోలిక్ వేరియేషన్ కాదండి, లీనియర్ వేరియేషన్ రావాలి. లీనియర్ విత్ జీరో వాల్యూస్ ఎట్ సెంట్రాయిడ్, జీరో వాల్యూ ఎట్ సెంట్రాయిడ్. ఎస్ ఓకే. సో సెంట్రాయిడ్ దగ్గర కరెక్టే, సెంట్రాయిడ్ దగ్గర జీరో ఉండే చాయిస్ ఉంది. నెక్స్ట్ లీనియర్ విత్ జీరో వాల్యూ ఎట్ మిడిల్, ఇది కూడా కరెక్టే, ఈ ఆప్షన్ కూడా కరెక్టే. లీనియర్ విత్ జీరో వాల్యూ ఎట్ సెంట్రాయిడ్, ఈ ఆప్షన్ కూడా కరెక్టే. అంటే బెండింగ్ స్ట్రెస్ తో నేను ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేశాను, ఇప్పుడు బీసీడీ లో షియర్ స్ట్రెస్ తో నేను ఎలిమినేట్ చేస్తాను చూడండి. సో షియర్ స్ట్రెస్ వేరియేషన్ అనేది ఎలా ఉంటుందంటే, షియర్ స్ట్రెస్ ఫార్ములా ఇస్ దిస్, విఏ వై బార్ బై ఐబి, విఏ వై బార్ బై ఐబి. అండ్ దిస్ ఇస్ డిరైవ్డ్ ఫార్ములా, డిరైవ్డ్ ఫార్ములా. ఈ ఫార్ములా డెరివేషన్ లో మనకు ఒక స్టెప్ వస్తుంది, అదేంటంటే టౌ ఈస్ ప్రపోర్షనల్ టు డి స్క్వేర్, టౌ ఈస్ ప్రపోర్షనల్ టు డి స్క్వేర్. అంటే షియర్ స్ట్రెస్ అనేది డెప్త్ కి ప్రపోర్షనల్, డెప్త్ యొక్క స్క్వేర్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో ఏదైనా ఒక డయాగ్రామ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ స్క్వేర్ ఫామ్ లో ఉందనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ అంటే పారాబోలా. సో షియర్ స్ట్రెస్ వేరియేషన్ ఎలా ఉంటుందట, పారాబోలా షేప్ లో ఉంటుంది. ఆ పారాబోలా కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది. ఎలా అంటే, సో టౌ ఇస్ ఈక్వల్ టు జీరో ఎట్ బాటమ్, టౌ ఇస్ ఈక్వల్ జీరో ఎట్ బాటమ్, టౌ ఇస్ ఈక్వల్ టు జీరో ఎట్ టాప్, బట్ మ్యాక్సిమం ఎట్ మిడిల్ పోర్షన్, మ్యాక్సిమం ఎట్ మిడిల్ పోర్షన్, నాట్ ఎగ్జాక్ట్లీ మిడిల్. సో ఈ ఇన్స్టెంట్ కి నేను మిడిల్ అని చెప్తున్నాను, మళ్ళీ స్టేట్మెంట్ మారుస్తాను. బట్ రిమెంబర్, పారాబోలిక్ షేప్ లో ఉంటుంది. సో పారాబోలా షేప్ అన్నాను కదా అని మళ్ళీ మీరు ఇలాంటి షేప్ వేయకూడదు. సో జీరో అనేది ఎక్కడ రావాలి, టాప్ అండ్ బాటమ్ లో రావాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది రిజిస్టర్ చేసుకోవద్దు మీరు, మాక్సిమం ఎట్ మిడిల్ అన్నది రిజిస్టర్ చేసుకోవద్దు, ఎందుకంటే కొన్ని క్రాస్ సెక్షన్స్ కి అలా ఉండవు. ఓకే, సో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే పారాబోలిక్ వేరియేషన్, జీరో వాల్యూస్ ఎట్ టాప్ అండ్ బాటమ్. సో బీసీడీలో ఒకసారి చూడండి, బీసీడీలో మీరు అబ్జర్వ్ చేస్తే పారాబోలిక్ వేరియేషన్, ఆప్షన్ బి లో పారాబోలిక్ వేరియేషన్ ఇచ్చాడు కానీ జీరో వాల్యూ ఎట్ సెంట్రాయిడ్ అంటున్నాడు. సో ఆప్షన్ బి ఈజ్ రాంగ్, ఆప్షన్ ఏ డైరెక్ట్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బెండింగ్ స్ట్రెస్ వేరియేషన్. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, పారాబోలిక్ వేరియేషన్ విత్ జీరో వాల్యూ ఎట్ టాప్ అండ్ బాటమ్, కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ డి, లీనియర్ వేరియేషన్, రాంగ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే రెక్టాంగులర్ సెక్షన్ చూడండి, రెక్టాంగులర్ సెక్షన్ కి రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ కి షియర్ స్ట్రెస్ వేరియేషన్ ఇలా ఉంటుంది, షియర్ వేరియేషన్, షియర్ స్ట్రెస్ వేరియేషన్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది మీ న్యూట్రల్ యాక్సిస్ ఆర్ సెంట్రాయిడ్ అనుకున్నట్టయితే, సో మీకు మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది, టౌ మ్యాక్సిస్ ఎట్ న్యూట్రల్ యాక్సిస్, అండ్ టౌ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎట్ టాప్, అండ్ యాజ్ వెల్ యాజ్ టౌ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎట్ బాటమ్, బాటమ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ సర్క్యులర్ సెక్షన్ తీసుకోండి. సర్క్యులర్ సెక్షన్ లో కూడా పారాబోలిక్ వేరియేషన్ ఉంటుంది, టౌ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎట్ బోత్ టాప్ అండ్ బాటమ్, బోత్ టాప్ అండ్ బాటమ్, అండ్ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మనకు టౌ మ్యాక్స్ వాల్యూ వస్తుంది, టౌ మ్యాక్స్ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో సేమ్ ఇఫ్ యు కన్సర్న్ అబౌట్ ద ట్రయాంగిల్ వేరియేషన్, ట్రయాంగిల్ వేరియేషన్. ఓకే, సెంట్రాయిడ్ విల్ బి హియర్, ఇది సెంట్రాయిడ్ విచ్ ఈస్ హెచ్ బై త్రీ ఫ్రమ్ ద బాటమ్, సెంట్రాయిడ్ ఆర్ న్యూట్రల్ యాక్సిస్ ఎనీథింగ్. సో మీరు వేరియేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎట్, మ్యాక్సిమం విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎట్ న్యూట్రల్ యాక్సిస్, టౌ మ్యాక్స్ విల్ ఎక్స్పీరియన్స్ ఎట్, టౌ మ్యాక్స్ విల్ ఎక్స్పీరియన్స్ ఎట్ సమ్వేర్ లొకేషన్ ఇన్ ద క్రాస్ సెక్షన్. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టౌ వేరియేషన్ అనేది పారాబోలా ఉంటుంది, టౌ వేరియేషన్ అనేది పారాబోలా ఉంటుంది, అండ్ జీరో ఎట్ టాప్ అండ్ బాటమ్, ఈ పాయింట్ బాగా రిజిస్టర్ చేసుకోండి. కానీ ఆల్వేస్ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఆర్ సెంట్రాయిడ్ దగ్గర ఆర్ మిడిల్ పోర్షన్ దగ్గర మ్యాక్సిమం రావాల్సిన
condition ledu. Okay, right. So next question will be this. So it is important. Okay, next question will be this. Shear stress in a beam with rectangular cross section is maximum at rectangular cross section undi. ఈ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ లో షియర్ స్ట్రెస్ వేరియేషన్ ఎలా ఉంటుంది? టాప్ అండ్ బాటమ్ విల్ హ్యావ్ జీరో అండ్ మిడిల్ పోర్షన్ విల్ బి మ్యాక్సిమం. సో టౌ మ్యాక్స్ ఇక్కడ వచ్చింది, ఇదే మన న్యూట్రల్ యాక్సిస్. సో టౌ మ్యాక్స్ అంటే షియర్ స్ట్రెస్ యొక్క మ్యాక్సిమం వాల్యూ, మ్యాక్సిమం ప్రొడ్యూసింగ్ వాల్యూ అనేది న్యూట్రల్ యాక్సిస్ తో కోయిన్సైడ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఎక్స్ట్రీమ్ ఫైబర్, నో. ఆప్షన్ బి న్యూట్రల్ యాక్సిస్ కరెక్ట్. ఆప్షన్ సి ఎక్స్ట్రీమ్ ఫైబర్ బాటమ్ ఫైబర్, నో. నన్ ఆఫ్ ద అబోవ్, నో. సో ఆప్షన్ విల్ బి బి. రెక్టాంగులర్ సెక్షన్ లో టౌ మ్యాక్స్ అనేది న్యూట్రల్ యాక్సిస్ దగ్గర వస్తుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే టౌ ఇస్ ఈక్వల్ టు వి బై టూ ఐ ఇంటూ డి స్క్వేర్ బై ఫోర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇది న్యూట్రల్ యాక్సిస్ యొక్క వేరియేషన్, సారీ షియర్ స్ట్రెస్ యొక్క వేరియేషన్ అలాంగ్ ద డెప్త్. ఓకే, సో ఇక్కడ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వి అంటే షియర్ ఫోర్స్ ఎట్ దట్ సెక్షన్, ఆ సెక్షన్ దగ్గర ఉన్న షియర్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ ఐ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ న్యూట్రల్ యాక్సిస్. ఓకే, అండ్ డి ఈజ్ ద ఓవరాల్ డెప్త్ ఆఫ్ బీమ్, ఓవరాల్ డెప్త్ ఆఫ్ బీమ్. And y is the distance between area considered and neutral axis. So ee equation ni manamu solve cheyalante edo oka area iskovali. Let us take this. Idi considered area. Ee distance ni manam em anali ante y anali. So meeru ikkada nunchi em nerchukochu ante tau is proportional to d square. Tau is proportional to d square ante entante parabola variation. So parabola variation lo maximum ekkada ostadi, neutral axis daggara ostadi. So option will be neutral axis. Okay, ikkada oka point chudandi. Case 1 chudandi, ikkada neutral axis anedi symmetric axis, neutral axis anedi symmetric axis. Ikkada kuda న్యూట్రల్ యాక్సిస్ అనేది సిమెట్రిక్ యాక్సిస్, కానీ ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ నాట్ సిమెట్రికల్ యాక్సిస్, సిమెట్రికల్ యాక్సిస్. సో ఫైనల్ గా ఇక్కడ నుంచి మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఏంటా స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ ఈజ్ ఫర్ ద సెక్షన్స్ హ్యావింగ్ symmetrical neutral axis, tau max will be at a neutral axis, tau max at a neutral axis. Idi kuda one of the previous question. Okay, right. Next question number 4. The ratio of maximum shear stress to average shear stress in the case of rectangular section. Okay, right. So first of all, average shear stress ante ento chudandi. Average shear stress is equal to shear force by shear area. Okay, so same example, meer beam iskondi. Ee beam lo shear force ki sambandhinchina diagram iste, aa shear force anedi ila untundi kada. సో ఇది డబ్ల్యూ బై టూ అయితే దీన్ని బ్యాలెన్స్ చేయడానికి డబ్ల్యూ బై టూ వస్తుంది. అంటే డబ్ల్యూ బై టూ ఫోర్స్ అనేది ఈ క్రాస్ సెక్షన్ ని టాంజెంట్ గా టచ్ చేస్తుంది, ఇట్లా స్పృశించుకుంటూ వెళ్తుంది. లైక్ ఇది క్రాస్ సెక్షన్ అనుకోండి, పైన నుంచి లోడ్ అనేది ఇలా టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఈ టోటల్ కాంటాక్ట్ ఏరియా ఏమవుతుంది, దిస్ ఇస్ బి అండ్ దిస్ ఇస్ డి. కాబట్టి షియర్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బి ఇంటూ డి, V by area of cross section. Okay, tau max will be 3 by 2 of tau average. Idi result chaala important result. Ent important result, okkaru meeru
ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ లిస్ట్ చూడొచ్చు 1987 2013 2004 2018 ఓకే సో ఈ టౌ మ్యాక్స్ అనేది ఎంత ఉంటుందంటే టౌ యావరేజ్ కి 3/2 ఉంటుంది 3/2 లాగా ఉంటుంది ఓకే అంటే ఇది టౌ మ్యాక్స్ అండి ఇది టౌ జీరో ఈ రెండిటి మధ్యలో ఏదో ఒక లొకేషన్ లో ఏదైనా ఒక పర్టికులర్ లొకేషన్ లో టౌ యావరేజ్ వస్తుంది సో ఈ రెండిటికి రేషియో కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే టౌ మ్యాక్స్ బై టౌ యావరేజ్ రేషియో కనుక క్యాలిక్యులేట్ చేస్తే అది బై డిఫాల్ట్ గా ఎంత ఉంటుందంట 3/2 ఫర్ వాట్ టైప్ ఆఫ్ సెక్షన్ రెక్టాంగులర్ సెక్షన్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ద రేషియో ఆఫ్ మాక్సిమం షియర్ స్ట్రెస్ టు ద మీన్ షియర్ స్ట్రెస్ ఇన్ కేస్ ఆఫ్ ఏ బీమ్ ఆఫ్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకున్నాడు సర్క్యులర్ క్రాస్ సెక్షన్ తీసుకున్నాడు సో మనకు తెలుసు షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి పారాబోలా For the cross sections having neutral axis as symmetric, tau max occurs at neutral axis. Okay, tau max occurs at neutral axis. So somewhere around ikkada ekkado tau average ostundi kada. So manaku telusu tau average nothing but v by area of cross section, nothing but v by pi by 4 d square. Right. So tau max. టౌ యావరేజ్ రిలేషన్ ఎలా ఉంటుంది ఫర్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ అంటే దిస్ ఇస్ యువర్ ఆన్సర్ మాక్సిమం స్ట్రెస్ అనేది యావరేజ్ స్ట్రెస్ కన్నా జస్ట్ 33.33% ఎక్కువగా ఉంటుంది ఎంత పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది 33.33% ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది Okay, right. So your answer will be this 4/3. Okay, option A. Next question number 6. So children, ikkada kuda four exams lo vachindi. Chala important it ratios. Okay, and most of the questions ikkada nunche vachayi. Okay, next question number 6. The ratio of maximum shear stress to mean shear stress of triangular cross section. Triangular cross section chudandi. Triangular cross section undi. Idi neutral axis. Idi ఈ న్యూట్రల్ యాక్సిస్ అనేది అన్సిమెట్రికల్ యాక్సిస్ ఫర్ ట్రయాంగులర్ సెక్షన్ అందుకే మాక్సిమం స్ట్రెస్ అనేది సమ్వేర్ అరౌండ్ ఎక్కడ వస్తుంది ఓకే ఇది మీ టౌ మ్యాక్స్ ఈ టౌ మ్యాక్స్ కి మరియు టౌ యావరేజ్ కనుక రేషియో కడితే రేషియో కనుక మీరు కట్టగలిగితే ఆ వాల్యూ ఎంత ఉంటుంది అంటే టౌ మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు టౌ some x into tau average ఆ x వాల్యూ ఎంత అంటే 3/2 ఓకే సో tau max will be 50% more than tau average ఓకే రైట్ సో మీరు ఇది చెక్ చేస్తే 1.5 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది ratio will be 3/2 nothing but 1.5 your answer next question number 7 the variation of shear stress over the cross section of a t beam okay so oka t beam undi ee t beam lo shear stress variation ela untundi manaku telusu shear stress variation will be parabola right now what is the shear stress formula va y bar by ib కరెక్ట్ నో సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే టౌ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి ఈ స్టేట్మెంట్ రాయొచ్చు రైట్ సో ఇప్పుడు నేను షియర్ వేరియేషన్ చూపిస్తాను షియర్ వేరియేషన్ ఖచ్చితంగా ఇదిగోండి ఇది ఒక పాయింట్ అండ్ ఇంకొక పాయింట్ కామన్ పాయింట్ ఏంటంటే టౌ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎట్ టాప్ అండ్ బాటమ్ లో టౌ అనేది పక్క జీరో ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేరియేషన్ డ్రా చేస్తాను చూడండి ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫాలోడ్ బై ఇలా ఓకే సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి కాన్స్టెంట్ గా ఉంది బి అనేది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి వేరియేషన్ అనేది పారాబోలాని ఫాలో అయింది సడన్ గా ఎట్ దిస్ జంక్షన్ వాట్ హ్యాపెండ్ B reduced అనేది ఏమైంది రెడ్యూస్ అయింది సో
బి రెడ్యూస్ అంటే టౌ షుడ్ ఇంక్రీజ్ సడన్లీ రిమెంబర్ దట్ సడన్లీ సడన్ గా మారిపోతుంది ఓకే సో ఈ బి సడన్ చేంజ్ వల్ల బి సడన్ చేంజ్ వల్ల టౌ కూడా సడన్ గా చేంజ్ అయ్యింది ఇదిగోండి ఇలా చేంజ్ అయ్యింది అండ్ ఇక్కడి నుంచి పారాబోలా వేరియేషన్ తో దీన్ని కలపండి ఓకే సో హియర్ యు కెన్ ఎక్స్పీరియన్స్ ద టౌ మ్యాక్స్ ఇక్కడ మీకు టౌ మ్యాక్స్ ఉంటుంది ఓకే సో దిస్ టౌ మ్యాక్స్ విల్ బి ఎట్ జంక్షన్ జంక్షన్ దగ్గర ఉంటుంది రైట్ ఇది ఫ్లాంజ్ పోర్షన్ ఇది వెబ్ పోర్షన్ యొక్క షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఓకే రైట్ ఇప్పుడు ఆన్సర్ చేయండి ద వేరియేషన్ ఆఫ్ షియర్ స్ట్రెస్ ఓవర్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ టీ బీమ్ రెక్టాంగులర్ రాంగ్ ఖచ్చితంగా రెక్టాంగులర్ కాదు పారాబోలిక్ రాంగ్ పారాబోలిక్ కాదు సమ్ స్టెప్స్ వస్తాయి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం ఓకే పారాబోలిక్ విత్ విత్ ఎ స్టెప్ పారాబోలిక్ విత్ టూ స్టెప్స్ సో మీరు కనుక స్టెప్స్ క్యాలిక్యులేట్ చేయగలిగితే స్టెప్స్ క్యాలిక్యులేట్ చేయగలిగితే ఎన్ని స్టెప్స్ ఉన్నాయండి ఓన్లీ వన్ స్టెప్ సింగిల్ స్టెప్ వచ్చింది ఆ సింగిల్ స్టెప్ తో పాటు పారాబోలా వేరియేషన్ వచ్చింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ ద సెవెంత్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఇన్ కేస్ ఆఫ్ ఎ బీమ్ ఆఫ్ ఐ సెక్షన్ ఏ టైప్ ఆఫ్ సెక్షన్ ఐ సెక్షన్ ఐ సెక్షన్ అనేది ఒక క్రాస్ సెక్షన్ గా యూజ్ చేస్తే అందులో షియర్ స్ట్రెస్ అనేది ఎక్కడ మాక్సిమం ఉంటుంది సబ్జెక్టెడ్ టు ట్రాన్స్వర్ షియర్ ఫోర్స్ ఆఫ్ బి ద మాక్సిమం షియర్ స్ట్రెస్ అక్కర్స్ ఎట్ సో మాక్సిమం షియర్ స్ట్రెస్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్ యాక్సిస్ లొకేట్ చేయండి దీనికి షార్ట్ కట్ ఉంది నేను చెప్తున్నాను డైరెక్ట్ ఫస్ట్ షార్ట్ కట్ చెప్తున్నాను న్యూట్రల్ యాక్సిస్ లొకేట్ చేయండి ఓకే ఇది అన్సిమెట్రికల్ ఐ సెక్షన్ కాదు కాబట్టి న్యూట్రల్ యాక్సిస్ ఈస్ ద సిమెట్రిక్ యాక్సిస్ న్యూట్రల్ యాక్సిస్ ఈస్ ద సిమెట్రిక్ యాక్సిస్ ఇట్ మీన్స్ దాట్ టౌ మ్యాక్స్ విల్ బి ఎట్ విల్ బి ఎట్ న్యూట్రల్ యాక్సిస్ ఓకే న్యూట్రల్ యాక్సిస్ లొకేటెడ్ న్యూట్రల్ యాక్సిస్ లొకేటెడ్ ఎట్ సెంటర్ సెంటర్ ఆఫ్ వెబ్ కరెక్టా ఎస్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఎక్కడ లొకేట్ చేయబడింది సెంటర్ ఆఫ్ వెబ్ లో లొకేట్ చేయబడింది కాబట్టి ఇక్కడ మీకు టౌ మ్యాక్స్ వచ్చే చాయిస్ ఉంది ఇప్పుడు వేరియేషన్ చూద్దామండి వేరియేషన్ సో వేరియేషన్ ఎలా డ్రా చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ రెండు టాప్ అండ్ బాటమ్ లో జీరో ఉంటాయి ఆ తర్వాత పారాబోలిక్ వేరియేషన్ వస్తుంది సో మీరు ఫ్లాంజ్ లో ట్రావెల్ చేస్తున్నారు షియర్ స్ట్రెస్ అనేది మారదు ఎప్పుడు ఎక్కడి వరకు అప్ టు జంక్షన్ జంక్షన్ వరకు మారదు సడన్ గా వెన్ యూ రీచ్ దట్ జంక్షన్ ఇక్కడ టౌ అనేది మారుతుంది ఎలా అంటే టౌ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి కరెక్ట్ నో టౌ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి బి సడన్ గా ఇంక్రీజ్ అయింది బి అనేది సడన్ గా ఇంక్రీజ్ అయింది సో సారీ బి అనేది సడన్ గా డిక్రీజ్ అయింది వెరీ సారీ బి అనేది సడన్ గా డిక్రీజ్ అయింది సో సడన్ గా డిక్రీజ్ అవడం వల్ల టౌ అనేది సడన్ గా ఇంక్రీజ్ అవ్వాలి నౌ ఐ విల్ షో యూ హౌ దట్ సడన్ ఇంక్రిమెంట్ విల్ బి దేర్ ఇది సడన్ ఇంక్రిమెంట్ ఆ తర్వాత మళ్ళీ పారాబోలా నో విడ్త్ చేంజ్ ఓకే రైట్ ఇక్కడ నుంచి మళ్ళీ కింద నుంచి స్టార్ట్ చేయండి బాటం నుంచి పారాబోలా సడన్ గా విడ్త్ చేంజ్ అయింది ఓకే దిస్ ఈజ్ యువర్ టౌ మ్యాక్స్ ఇది మీ టౌ మ్యాక్స్ ఎక్కడ ఉందండి ఎగ్జాక్ట్లీ న్యూట్రల్ యాక్సిస్ లొకేషన్ లో ఉంది ఓకే రైట్ ఆప్షన్ విల్ బి బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ ద మోస్ట్ ఎఫిషియంట్ సెక్షన్ టు రెసిస్ట్ బెండింగ్ స్ట్రెస్ ఓకే సో ఇది చూడండి వెల్ఫేర్ రిలేటెడ్ క్వశ్చన్ అండి ఓకే నెక్స్ట్ ద మోస్ట్ ఎఫిషియంట్ సెక్షన్ టు రెసిస్ట్ బెండింగ్ స్ట్రెస్ రెసిస్ట్ చేయడానికి ఏది బెస్ట్ సెక్షన్ అంటున్నాడు ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాము బెండింగ్ స్ట్రెస్ రెసిస్ట్ చేయడానికి ఒక క్రైటీరియా ఉండాలి ఏంటంటే ఫస్ట్ క్రైటీరియా ఫర్ గివెన్ క్రాస్ సెక్షన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా బెస్ట్ క్రాస్ సెక్షన్ అడిగితే ఫర్ గివెన్ క్రాస్ సెక్షన్ అస్యూమ్ చేసేసుకోవాలి ఫర్ గివెన్ ఏరియా బెండింగ్ స్ట్రెస్ కి ఎవరు బెస్ట్ సూటబుల్ అంటే ఐ సెక్షన్ ఎవరండి ఐ సెక్షన్ సూటబుల్ ఓకే ఎందుకు బెండింగ్ స్ట్రెస్
బెండింగ్ స్ట్రెస్ ని రెసిస్ట్ చేయాలి అంటే బెండింగ్ స్ట్రెస్ ని రెసిస్ట్ చేయాలి అంటే మెటీరియల్ అనేది షుడ్ కాన్సంట్రేట్ అవే ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ అవే ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన క్రాస్ సెక్షన్ లో ఐ సెక్షన్ కి మోస్ట్ ఆఫ్ ద ఏరియా అనేది న్యూట్రల్ యాక్సిస్ నుంచి దూరంగా ఉంటుంది సో ఈ సెక్షన్ బెస్ట్ సెక్షన్ ఓకే ఈ సెక్షన్ బెస్ట్ సెక్షన్ ఫర్ వాట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ బెండింగ్ స్ట్రెస్ సో ఆప్షన్ విల్ బి బి సో ఇదే క్వశ్చన్ నేను మార్చి అడుగుతాను ఎలా అంటే వాట్ ఈస్ ద బెస్ట్ క్రాస్ సెక్షన్ ఫర్ షియర్ స్ట్రెస్ అని అడుగుతాను ఓకే సేమ్ ఫర్ గివెన్ ఏరియా ఫర్ గివెన్ ఏరియా టు రెసిస్ట్ షియర్ స్ట్రెస్ టౌ విచ్ ఇస్ ద బెస్ట్ సెక్షన్ సర్క్యులర్ సెక్షన్ ఏ టైప్ ఆఫ్ సెక్షన్ అండి సర్క్యులర్ సెక్షన్ సర్క్యులర్ సెక్షన్ ఇస్ ద బెస్ట్ సెక్షన్ దీని క్రైటీరియా ఏంటంటే టు రెసిస్ట్ టౌ మెటీరియల్ మెటీరియల్ షుడ్ కాన్సంట్రేట్ షుడ్ లొకేట్ ఆర్ కాన్సంట్రేట్ నియర్ టు న్యూట్రల్ యాక్సిస్ నియర్ టు న్యూట్రల్ యాక్సిస్ ఎందుకంటే మీరు చూడండి ఏ ఏ టైప్ ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకున్నా అందులో వేరియేషన్ అనేది పారాబోలా ఉంది అండ్ ఎక్స్ట్రీమ్స్ లో జీరో స్ట్రెస్ ఉంది సో మీరు ఏదైనా సెక్షన్ డిజైన్ చేసేప్పుడు మాక్సిమం స్ట్రెస్ ని రెసిస్ట్ చేయాలి అంటే మోర్ ఏరియా అనేది అక్కడ ఉండాలి అవునా సో సేమ్ థింగ్ ఇప్పుడు చూడండి బెండింగ్ స్ట్రెస్ లో మాక్సిమం స్ట్రెస్ అనేది ఎక్స్ట్రీమ్స్ లో ఉంది కాబట్టి మోర్ ఏరియా షుడ్ బి అవే ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ టు రెసిస్ట్ టౌ మోర్ ఏరియా షుడ్ బి నియర్ టు న్యూట్రల్ యాక్సిస్ ఎందుకంటే షియర్ స్ట్రెస్ వేరియేషన్ ఎలా ఉంటుందండి ఇట్ షుడ్ బి నియర్ టు టౌ మ్యాక్స్ షుడ్ బి నియర్ టు మిడిల్ పోర్షన్ సో మీకు మధ్యలో ఎక్కువ ఏరియా ఉండేలాగా చూసుకుంటే ఏ టైప్ ఆఫ్ సెక్షన్ ఆ క్రైటీరియాని మీట్ అవుతుంది అంటే సర్క్యులర్ సెక్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 ఇన్ కేస్ ఆఫ్ అన్ ఐ బీమ్ మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ సెక్షన్ ఈస్ రెసిస్టెడ్ బై ఐ బీమ్ కి సంబంధించిన మేజర్ షియర్ ఫోర్స్ రిలేటెడ్ స్ట్రెస్సెస్ ఎవరు బ్యాలెన్స్ చేస్తారు ఎవరు రెసిస్ట్ చేస్తారు ఓకే సో మీరు కనుక షియర్ ఫోర్స్ యొక్క వేరియేషన్ అబ్జర్వ్ చేస్తే సో వేరియేషన్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇలా ఉన్నారు రైట్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం డైరెక్ట్ గా డ్రా చేస్తున్నాను ఓకే సో మోర్ షియర్ స్ట్రెస్ ఎక్కడ ఉందండి మోర్ షియర్ స్ట్రెస్ జనరలీ కాన్సంట్రేటెడ్ హియర్ మోర్ షియర్ స్ట్రెస్ మోర్ షియర్ స్ట్రెస్ ఓకే సో మోర్ షియర్ స్ట్రెస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఎవరు ఎవరు రెసిస్ట్ చేయాలి వెబ్ రెసిస్ట్ చేయాలి ఓకే అందుకే షియర్ స్ట్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డిజైన్ చేసేప్పుడు మీరు ఏం చేస్తారంటే చెక్ ఫర్ షియర్ స్ట్రెస్ చేస్తారు వెబ్ క్రిప్లింగ్ ఓకే వెబ్ బగ్లింగ్ చేస్తారు ఓకే సో మోర్ షియర్ స్ట్రెస్ అనేది ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయబడింది వెబ్ లో కాన్సన్ట్రేట్ చేయబడింది షియర్ స్ట్రెస్ అనేది ఎవరు రెసిస్ట్ చేస్తారు ఐ సెక్షన్ లో మేజర్ పార్ట్ ఎవరు రెసిస్ట్ చేస్తారు వెబ్ 80 to 85% ఆఫ్ షియర్ స్ట్రెస్ ఆర్ షియర్ ఫోర్స్ రెసిస్టెడ్ బై వెబ్ 80 to 85% అంటే ఓన్లీ 15 to 20% మాత్రమే ఫ్లాంజెస్ తీసుకుంటాయి ఓకే రైట్ సో ఇన్ కేస్ ఆఫ్ ఐ బీమ్ మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఈస్ టేకెన్ బై వెబ్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 ఏ ఛానల్ సెక్షన్ ఈస్ యూజ్డ్ ఫర్ బీమ్ విత్ వెబ్ ఆఫ్ ఛానల్ హారిజాంటల్ అండ్ ఫ్లాంజెస్ వర్టికలీ అప్వర్డ్ ఓకే ఛానల్ సెక్షన్ ఉంది కాకపోతే ఫ్లాంజ్ అనేది హారిజంటల్ గా ఉంది ఫ్లాంజ్ అనేది హారిజంటల్ గా ఉంది ఓకే ఫ్లాంజ్ అనేది హారిజంటల్ గా ఉంది అండ్ వెబ్ అనేది వర్టికల్ గా ఉంది దీనికి షియర్ స్ట్రెస్ వేరియేషన్ చెప్పండి అంటున్నారు ఓకేనా సో దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ కామన్ వేరియేషన్ పైన క్వశ్చన్స్ అనేవి చాలా చాలా కామన్ సో టాప్ అండ్ బాటమ్ అనేది జీరో క్యారీ చేస్తుంటాయి అండ్ పారాబోలా ఇంక్రిమెంట్ ఉంది పారాబోలా వేరియేషన్ ఉంది వేరియేషన్ ఉంది ఇక్కడ వరకు ఉంటుందా వేరియేషన్ అంటిల్
there is sudden change in, until there is sudden change in this, what we call width, width change in antavar. So width sudden ga perigindi. Tau is inversely proportional to b. So tau b perigindi, b perigadam valla tau sudden ga tagipovali. Now this ordinate will reduce to this level and again follows the shear stress distribution. This is your distribution of channel section which is used as beam, which is used as beam. Okay, so ilanti section ki variation ila untundi. So meer gurtu pettukondi, so shear stress variation giyandi ante meer ee 3 points baa gurtu pettukovali. Top and bottom lo zero shear stress untundi and parabola variation tho draw cheyali. Width, sudden change of width will give sudden change of shear stress. Okay, next question number 12. Which of the following shear stress distribution diagram is correct for a given beam cross section? So ఇది ఒక డైమండ్ క్రాస్ సెక్షన్. ఓకే, డైమండ్ క్రాస్ సెక్షన్ కి ఎలాంటి షియర్ స్ట్రెస్ వేరియేషన్ ఉంటుంది అని అడిగాడు. ఓకే, ఎలాంటి షియర్ స్ట్రెస్ వేరియేషన్ ఉంటుంది అని అడిగాడు. ఓకే, సో ఈ డైమండ్ క్రాస్ సెక్షన్ కి సంబంధించిన వేరియేషన్ చూడండి ఇలా ఉంటుంది. పారాబోలా, పారాబోలా ఫాలోడ్ బై decrement, again parabola, increment. Okay, idi variation. So neutral axis daggara zero undadu, but neutral axis daggara zero undadu, but tau average undadu. Tau average meeku telusu, tau average ante entandi, v by area of cross section. Okay, right. Maximum ekkada untundi? Maximum will be 3/8 depth from the top and h/8 depth from neutral axis. Okay, so idi variation, option B is the correct one. Meek doubt ostundi sir, ikkada width anedi perigindi kada, ila sudden ga change avvali kada. See, remember, width anedi sudden change osthe ओके, टाउ अनेदी सडन चेंज एक्सपेक्ट चेयाल, टाउ अनेदी सडन चेंज एक्सपेक्ट चेयाल. विड्थ अनेदी इक्कड सडन चेंज वच्चिंदा, ग्रैजुअल चेंज वच्चिंदा. ओके, टाउ अनेदी कूडा ग्रैजुअल गा तग्गिपोतुंदी, ग्रैजुअल गा चेंज अवुतुंदी, राइट. सो इक्कड नुंचि इक्कड चूडंडि, इक्कड नुंचि इक्कडिकि विड्थ पेरुगुतू वस्तुंदी. सो डेफिनेट गा గ్రాడ్యువల్ చేంజ్ అనేది మనం రిప్రజెంట్ చేయాలి ఈ డయాగ్రమ్ లో. నేను చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రమ్ ఇస్ కరెక్ట్ ఫర్ ద గివెన్ బీమ్ క్రాస్ సెక్షన్? దీన్ని మనం క్రాస్ బార్ అంటాము. ఓకే, క్రాస్ బార్ అంటాము. సో ఈ క్రాస్ బార్ యొక్క షియర్ స్ట్రెస్ వేరియేషన్ కావాలి. ఓకే, सो इक्कड़ मीर अब्जर्व चेस्ते, एट दिस टू लोकेशंस सडन विड्थ चेंज एक्सपेक्ट चेस्तुन्नारु, राइट, अब्जर्व चेस्तुन्नारु मीरु, राइट. सो इप्पुडु चूडंडि, मीरु वेरिएशन गनुक अब्जर्व चेस्ते, शियर स्ट्रेस वेरिएशन अब्जर्व चेस्ते, टॉप एंड बॉटम अनेदी जीरो नि क्यारी चेस्तुंदि. सो अंटिल दिस पॉइंट, there is a parabolic variation. Until this point, there is a parabolic variation. Kani width anedi sudden ga increase avadam valla, villu sudden ga reduce avutaru. Chudandi, reduce ayyaru. Aa tarvata ee section lo b constant ga undi kabatti again parabola variation ostundi. And this diagram should be symmetric. నాకు ఇక్కడ అంత అక్యురేట్ గా డ్రా చేయడం రాదు కాబట్టి నేను సిమెట్రిక్ గా డ్రా చేయలేకపోయాను, బట్ వేరియేషన్ షుడ్ బి దిస్. సో ఆప్షన్ విల్ బి సి. ఓకే, ఆప్షన్ విల్ బి సి, రైట్. సో దీస్ ఆర్ ద వేరియేషన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీరు 90% ఆఫ్ క్వశ్చన్స్ ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ నాలెడ్జ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు చూసారు ఒక్కొక్క క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
So if you are new to this channel, please subscribe and me ganaka ma presentation nachite like cheyandi and me civil engineering friends tho share cheyandi and comment about your doubts or your required areas. Nenu inkedana area cheppamantara alantivanni meer comment section lo mention cheyandi. Thank you.